नमस्ते अन्ना अंदरिकी नमस्कारम मन आंध्र प्रदेश मुख्यमंत्री गौरवनीय जगन मोहन रेड्डी गारिकी ओक सामान्युडि तरपुन चिन्न विन्नपम सार मीरु एन्निकल प्रचारंलो पादयात्र चेस्तुन्नप्पुडु मन आंध्र प्रदेश प्रजल अक्क चेल्लम्मलकु इच्चिन माट मद्यपान निषेधं अटुवंटि मद्यपान निषेधान्नि मीरु दशलवारीगा एत्तेस्तानु आनिंचि वच्चेसि మందు రేట్లు పెంచుతాను పేదవాడికి అందకన్నా జాగ్రత్త పడతాను అని చెప్తూ వచ్చారు. దానికి చాలా ఆనందంగా వేసింది. ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి నాయకుడు వచ్చాడని చెప్పి మీకు ఓటు వేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కరోనా లాక్డౌన్ కొనసాగినప్పటి నుంచి దాదాపు 40 రోజులు దాటింది. దాటినప్పటి నుంచి ప్రతి ఒక్క మద్యం సేవించే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా అందరూ ఇళ్లల్లో ఉండి భార్య పిల్లలతో లక్షణంగా ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులలో కొన్ని సడలింపులు చేయడం ఆనించి వచ్చేసి మద్యం దుకాణాలు తెరచడం వీటి వల్ల ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను చూడండి. చూశారు కదా సార్ మన చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మందు కోసం ఎంతమంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు చూశారు కదా క్యూ. మీరేమో సామాజిక దూరం పాటించండి కరోనా మనతోని ప్రయాణం చేస్తుందని చెప్పినప్పుడు కూడా జనాలు వినకుండా బ్రాందీ షాపుల దగ్గరికి వచ్చి వందలు కాదు వేల మంది ఇలా క్యూలో నిలబడి ఒకరినొకరు తోసుకుంటా ఇటువంటి వారి మధ్యలో సమూహ వ్యాప్తి ఉండకూడదని చనిపోయినా సరే కేవలం 10 నుంచి 20 మందికి అనుమతించి పెళ్లిళ్ళు జరిగేటప్పుడు కూడా కేవలం 50 మందికి అనుమతి ఇచ్చిన మీరు మన వైన్ షాపుల విషయంలో ఎందుకు ఇటువంటి జాగ్రత్తలు మరి ఆదేశాలు ఇచ్చింటే అధికారులు పాటించలేదా? ఒకవేళ మీ దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు రావడం లేదా అనేది మనకు తెలియడం లేదు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ సమూహ వ్యాప్తిని నిరోధించడానికే మనం సినిమాలు కానీ థియేటర్లు కానీ అనించి వచ్చేసి మాల్స్ కానీ స్కూల్స్ కానీ అనించి వచ్చేసి రవాణా సౌకర్యాలు కానీ అన్నీ ఎక్కడైతే సమూహ వ్యాప్తి జరుగుతుందో వాటి అన్నిటి మూసివేయడం జరిగింది. ఇటువంటి సమయంలో మీరు మీ యొక్క ప్రకటనకు విరుద్ధంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీకు ఓటేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా ఇప్పుడు మద్యపాన షాపులు తెరిచేసి ఎక్కడంటే అక్కడ జనాలు విచ్చలవిడిగా వచ్చేసి మామూలుగా ఉంటేనే మన జనాలు మన మాట వినరు, అటువంటి వాళ్ళు మందు తాగితే మన మాట వింటారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది జగన్ గారు. అక్కడి నుంచి వచ్చేసి మీరు దీనిపైన వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకొని మద్యశాపులను వీలైనంత వరకు క్లోజ్ చేసేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అక్కమ్మ చెల్లెలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అలాగే కరోనా వ్యాప్తికి ఇదొక కారణం కూడా కాబోతుంది. ఎక్కడే కానీ మన మద్యం ప్రియులు చూసుకున్నట్టయితే తాగేవాళ్ళు పటాకులు కాల్చడం డోళ్లు కొట్టడం అని చాలా సంబరాలుగా ఉంటారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళకు ఒక ఆలోచన అనేది చచ్చిపోయింది, ఏ మందులు ఏం లే బతికితే చాలు ఊపిరుంటే ఉప్పొమ్ముకోనైనా బతకచ్చు అనే స్టేజ్కి వచ్చిన వాళ్ళు చాలామంది బంగారం కుదవ పెట్టడం కానీ అప్పులు తెచ్చుకోవడం కానీ ఈ మద్యం కోసము నానా రకాల ఇబ్బందులు పడి మద్యం షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. ఇది మీరు ఒక రోజు చొరవ చూపి ఈ మద్యం ఒకవేళ ఆదాయం ఎలానే అంటారా మన రాష్ట్రానికి? మీరు ఇది దృష్టిలో పెట్టుకునే కదా మనకు ఎన్నికలప్పుడు ఒక హామీ ఇచ్చారు ఏమని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని. దానికి మీకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేదానికి మీకు ఒక అవకాశం దొరికింది. ఈ కరోనా వైరస్ వల్ల ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని వచ్చేసి మళ్ళీ మీరు తిరగదోరారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది దాదాపు జనాలు మందును మరిచిపోవడం జరిగింది. అటువంటి సమయంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలు ప్రారంభించడం ఇది ఎంతవరకు సబూ అనేది ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ, ఇది రాబోయే రోజుల్లో ఈ మద్యం దుకాణాలు ఎంతవరకు కరోనా వ్యాప్తికి కారణమవుతాయి, దీనివల్ల భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటాయని కాలమే సమాధానం చెప్తుందని ఆశిస్తూ జై హింద్.